మీరు ఒప్పుకుంటారా ఈ విషయం? కామం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఇట్ ఇస్ సెక్స్ అండ్ బేసిక్లీ ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఎంత కరెక్ట్. అది ఇప్పుడు సెక్స్ అనేది ఒక నేచర్లోంచి వచ్చింది, అది మనిషి క్రియేట్ చేయలేదు, ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేయలేదు. ఒక ఆపోజిట్ సెక్సెస్ మధ్యన అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. అప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒక జంతువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత స్పీసీస్ కంటిన్యూ అవ్వటానికి ఈజ్ ద పాయింట్. కానీ దానికి ఇన్సెంటివ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఒక ఒక అబ్బాయి అమ్మాయి కోపరేట్ చేయరు. సో వాళ్ళు దే హ్యావ్ సెక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్లెజర్, దానితో ఒక బై ప్రోడక్ట్గా ఒక పిల్లోడో పిల్లో పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ నేచర్ డ్రివెన్. కానీ దానికి మనం సోషల్ ఆస్పెక్ట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటేషను లేకపోతే దేవుడు లేకపోతే ఇలా చూడకూడదు అని ఒక ఆర్డర్ రావటానికి కొన్ని కల్చర్స్లో రిలేటివ్గా నేను చెప్పేది ఒక కల్చర్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక కల్చర్లో తక్కువ ఉండొచ్చు, అదంటే తప్పు, అది కేవలం దాన్ని ప్రెజర్ కోసం చేయకూడదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ని అడాప్ట్ చేశారు. బట్ ఇన్ ది ఇఫ్ యూ లుక్ ఎట్ జూమ్ అవుట్ చేసి దాని యాక్చువల్ దాని మీరు ఆస్పెక్ట్ చూస్తే సెక్స్ థింగ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ క్రియేటెడ్ బై గాడ్. యా, దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఇట్. కామం శృంగారం రెండింటికి తేడా ఏంటంటారు? సో ఐ థింక్ దే డోంట్ వాంట్ టు సే ద వర్డ్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఒక ఒక చాలా ఫేమస్ కేసు అండ్ అమెరికాలో కోర్ట్ కేసు, ఒక పర్టిక్యులర్ వర్డ్ అంటే అది నాకు ఛానల్లో అది అలౌ చేస్తారని తెలియదు అనే మాట వాడాడు ఒక ఒక రైటర్, చాలా ఫేమస్ రైటర్. అతను దాని మీద దానికి ఒక కేసు పెడితే ఆ వర్డ్ వాడిన మొలాన ఒక అబ్సీనిటీ కిందకు వచ్చింది ఆ పర్టిక్యులర్ దాంట్లో. అప్పుడు లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే సెక్స్ అనేది వేరు, మేకింగ్ లవ్ అనేది వేరు, అనేది వేరు. ఈ వర్డ్లో ఉన్న ఒక ఏ లాంగ్వేజ్లో ఏ వర్డైనా మీకున్న ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ వర్డ్ తప్పు అనుకుంటే మీరు వేరే వర్డ్ దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేయడం అవుతుంది. సో ఏ వర్డ్ అయినా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ నెవర్ బి అబ్సీన్. సేమ్ థింగ్ థాట్ ఆల్సో. ఒక మనిషికి ఒక మగవాడు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది, ఆ కోరిక అనేది ఫీలింగ్. అది ఆ కోరికతోటి తన్ని వెళ్ళి ఏమైనా చేసాడా, తను బలవంతం చేశాడా అనేది ఒక క్రైమ్ అవుతుంది. ఇంకొక మనిషి ఫ్రీడమ్ అని మీరు దాన్ని ఆపేసినట్టు అవుతుంది. కానీ కోరిక అనేది ఫీలింగ్, అది పోవటం అనేది జరగదు. కోరికను కంట్రోల్ చేయడంలో మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక మీలో ఉన్నప్పుడు దానికి మీరు మీలో మీరు అనుభవించడం ఆనందించడం అనేది తప్పు కాదని నా ఫీలింగ్. అమ్మగారు, మీరు ఎప్పుడైనా భయపడతారా? భయం అంటే ఏంటి మీకు? ఇప్పుడు భయం అనేది మీరు చెప్పినట్టు కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. దట్స్ ద ప్రైమరీ ఫోర్స్ ఐ థింక్ విచ్ మేక్స్ ద హోల్ వరల్డ్ రన్. ఎందుకంటే మీకు మీ దగ్గర ఉన్నది అది పోతుంది, లేకపోతే ఎవరో తీసుకెళ్ళిపోతారో, లేకపోతే దాన్ని నాశనం చేస్తారు, అంటే మీకు సంబంధించింది. అది ఒక మటీరియల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ బాడీలీ హామ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అబౌట్ ది ఫ్యూచర్ అవ్వచ్చు, మీ పొజిషన్, ఇలాంటి రకరకాల భయంతో మనం కంటిన్యూస్గా సెక్యూరిటీ కోరుకుంటాం. సో అది మీరు దేన్ని అంత పొజిటివ్గా ఆలోచించినప్పుడు మీకు భయం అనేది ఉండదు. అప్పుడు అంటే భయానికి కోరికకి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక దాంట్లో డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధ అనేది ఏంటి, అక్కడ మీరు లేని దాన్ని పొందటానికి ఉన్నదాన్ని కోల్పోవటానికి దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్ విచ్ ఇస్ వేర్ ఐ థింక్ ద డిఫరెన్స్ కమ్స్, యూనో. సో అప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి బాంబేలో ఉన్న 8th ఫ్లోర్ నేను నిద్రపోతాను పొద్దున్న, సడన్గా ఊగుతుంది బిల్డింగ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను నిద్ర లేసేటప్పటికి ఆ షేక్ అవడం అక్కడ ఏదో కలుతుంది, అది చూసి అతుకులే కానీ అర్థమైంది అది కిందకి పరిగెట్టాలా అనుకున్నాను. కానీ ఆ షేక్ అవడంతో అంత ఈ లోపల పడిపోతుంది అని అక్కడికి కూర్చున్నాను. కూర్చుని ఇరిగినప్పుడు సౌండ్ ఎలాంటి సౌండ్ చేస్తుంది అని క్యూరియస్టీ అంటున్నాను. అబ్సల్యూట్గా నాకు భయం లేదు. అంటే అది నార్మల్ న్యాచురల్ అని చాలామంది అడిగితే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ 100% వెళ్ళిపోయిన పోతాం అన్నప్పుడు దానికి మళ్ళీ ఏంటి దాని గురించి భయపడేదని అప్పుడు నా మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏది బిల్డింగ్ ఎలాంటి సౌండ్ చేస్తుంది ఇరిగినప్పుడు అనే దాంట్లో నా మైండ్ డైవర్ట్ చేసుకున్నాను. అది ఇట్ ఈస్ అబౌట్ ఏ కంట్రోల్. ఇంకొకడు బేరం అనొచ్చు, ఇంకోటి పరిగెత్తవచ్చు, ఇంకోటి ఏదైనా రకరకాలు వేరే రియాక్షన్స్ చేస్తారు. అప్పుడు అదేంటంటే మీకు ఒక డిగ్నిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక అండర్స్టాండింగ్, ఈ మూడు కాంబినేషన్తో. అండ్ ఉదాహరణకి అంటే నేను ఒక అంటే ఇది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి వెనకాల ఒక పిచ్చుకొక్క వదిలేదు అనుకోండి,
గాంధీ గారు భయపడి పరిగెడతారా? అది నేను అసలు ఊహించలేను. అది ఎందుకంటే గాంధీ గారికి స్టెబిలిటీ కానీ ఆయనకున్న కంపోజర్ కానీ ఒక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లో అసలు ఆయన ఊహించలేను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అప్పుడేంటి మేబీ మ్యాన్ లైక్ గాంధీ గారు ఇప్పుడు కలిసే అమ్మ అంటే మరి దాని పళ్ళు నొప్పి పెడతాయేమో అని కూడా ఆలోచించవచ్చు. నేను అంత పెయిన్ ఉన్నా కూడా ఒకవేళ అంటే అప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమనే ఫిలాసఫీ అనేది అక్కడి నుంచి ఒక చేయి కొరికించుకుంటే ఇంకో చేయి కూడా కొరికించుకుంటారని సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ భయానికి లింక్ ఎక్కడ పెడుతున్నానంటే ఆ భయంతో మీరు చేసేది ఏదైతే మీ మీ మనసులో మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోయి డిగ్నిటీ తగ్గిపోయి మీరు చేయకూడదని చేయాల్సి వస్తుంది అనే రియాక్షన్ ఇష్టం లేని వాళ్ళు భయపడరు. పరమగారు మీరు గొప్పవారా కాదా? అంటే ఇప్పుడు గొప్ప అనేది నా ఉద్దేశంలో వేరే వాళ్ళ దృష్టిలో ఉంటుంది అయ్యా. అంటే ఇప్పుడు గొప్ప ఏంటి అనే దానికి చాలామంది మనుషులకి మీనింగ్ తెలియదు. వేరే వాళ్ళందరూ గొప్ప అనుకుంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. అంటే ఉదాహరణకి రసూల్ పెక్యూటీ అనే సౌండ్ ఎఫెక్ట్స్ తనకి ఆస్కర్ అవార్డు వచ్చింది, స్లమ్ డాగ్ మిలినర్. తన మీద పుస్తకాలు రాశారు, భారతదేశం రెహమాన్ రసూల్ పెక్యూటీకి ఆస్కర్ అవార్డు వచ్చింది, చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు, న్యూస్ పేపర్లు ఇంటర్వ్యూస్ వచ్చినాయి అందరూ. నేను ఈ మధ్యన ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక అతను కలిశాను, ఎవరు సమ్ గై, కొంచెం ఇండస్ట్రీ కొంచెం రిలేటెడ్ అతను. హైవే సినిమా చూశాను, ఎలా ఉంది అన్న, సినిమా బాగుంది, రసూల్ పెక్యూటీ డిడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అన్నాడు. నేను ఎన్ని సినిమాలు చూస్తావు వారం కన్నా? ఓ 2 సినిమాలు చూస్తాను. సో 2 సినిమాలు వారం అంటే నెలకు 8, 6 నెలల్లో నియర్లీ 50 సినిమాలు చూసి ఉంటావు. 50 సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ బాగాలేని సినిమా ఏదన్నా నీకు గుర్తుందా అన్న? లేదు. రసూల్ పెక్యూటీకి 2009లో ఆస్కర్ వచ్చింది సౌండ్ ఎఫెక్ట్స్ బెస్ట్ అని. అంతకుముందు సౌండ్ ఎఫెక్ట్ అవార్డు ఆస్కర్లో ఉందా లేదా నేను ఎప్పుడు అసలు నోటీస్ కూడా చేసి ఉండవు. ఓకే, స్లమ్ డాగ్ మిలినేర్కి ఒకవేళ ఆస్కర్ సౌండ్కి రాకపోయి ఉంటే నువ్వు చూసి ఏంటి సౌండ్ ఎఫెక్ట్లు ఇవ్వలేదు అని అనుకునేవాడువా? అసలు నోటీస్ చేసేవాడా సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటి దాంట్లో ఉన్నాయని? కేవలం ఎవరో ఒక అవార్డు ఇచ్చారు కాబట్టి నువ్వు గొప్ప అని ఫీల్ అవుతున్నావు, కానీ నీకు తెలియదు ఆ గొప్పతనం ఏంటో. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఎవ్రీబడి. ఎవరు ఎందుకు గొప్ప అనేది 95%కి తెలియదు, వేరే వాళ్ళు ఇచ్చే ఆపాదించడం నుంచి వస్తుంది అది. యూనో ఇప్పుడు సేమ్ దాంట్లో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రోడ్డు మీద ఎవరు తెలియకుండా ఫస్ట్ టైం తను గీసి ఉంటే 10 రూపాయలకి అడగకుండా చిన్నపిల్లలు గీసిన బొమ్మలా ఉంటుంది. ఎంఎఫ్ హుస్సేన్ అనే బ్రాండ్ అటాచ్ అయ్యేటప్పటికి 30 లక్షల 40 లక్షల కోటి రూపాయలు కొంటారు. దిస్ మోర్ ఆర్ లెస్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. ఇది ఆర్ట్స్కి సంబంధించింది ఎఫెక్ట్, అంటే మీకు వర్క్ అనేది తెలియదు. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఏంటనేది తెలియదు చాలామంది. మిక్సింగ్ ఇంజనీరు సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగు సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేసి ఒక దాంట్లో దానికి మీకు ఫైనల్ ఎఫెక్ట్ వస్తుంది. యాక్చువల్ అవార్డు మిక్సింగ్ ఇంజనీర్కి ఇవ్వాలి, అది తెలియదు ఎవరికి. మిక్సింగ్ ఇంజనీర్ అనేది ప్రైమరీగా అప్పుడు అవార్డులు పెట్టినప్పుడు అది లేదు కాబట్టి అది లేదు. బేసికలీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఆర్ట్ ఫామ్స్ లో కొలమానాలు ఉండవు కాబట్టి వేరే వాళ్ళు చెప్తే అది క్రిటిక్స్ చెప్పారా అవార్డు ఇచ్చారా లేకపోతే పలానా గవర్నమెంట్ నంది అవార్డు ఇచ్చిందా లేకపోతే ఇలాంటి ఆర్ట్ మన అందుకని అవార్డ్స్ అనేది వాటన్నిటికీ అంత ఇచ్చేది ఏంటంటే ఎవరో ఒక కొలమానం నాకు అవార్డు వచ్చింది, నాకు ఇంతమంది నాకు ఒక సాల్వో కప్పారు లేకపోతే ఆయనకు సాల్వో కప్పారు కాబట్టి ఆ బేసిస్ మీద మీకు గొప్ప అనేది. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ తీసినప్పుడు మా ఇంట్లో మా అత్తయ్యలు వాళ్ళందరూ కూడా నేను గొప్ప డైరెక్టర్ అని వాళ్ళు ఫీల్ అవ్వాల. చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, జేడి చక్రవర్తి ఇంటికి వస్తాడు, ఎందుకు జేడి చక్రవర్తి స్క్రీన్ మీద కనిపించాడు, ఆ స్క్రీన్ మీద కనిపించిన మనిషి రామ్ గోపాల్ వర్మ మా గ్రాముకు ఇంటికి వచ్చి తనతో మాట్లాడతాడు అనే దాంట్లోంచి నేను గొప్పవాడిని అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే దట్ ఈస్ ద పర్సెప్షన్, ఎందుకంటే వేరే పర్సెప్షన్ కావాలి మీకు ఎప్పుడైనా, మీకంటూ ఒక పర్సెప్షన్ ఉండదు. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ మెజారిటీ. ఇదే నడుస్తుంది అంటారు. యా, దిస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. కరెక్ట్. సో కాబట్టి సొసైటీ గొప్పవాళ్ళు అని ముద్రలు వేసేప్పుడు అందుకని మనకి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏది గొప్ప ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది మనకి గొప్ప అవసరం లేదు, ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, ఆడికి చాలా డబ్బు ఉంది, డబ్బు అనేది మన కొలమానం ఉంది, అదే బికాజ్ వి హావ్ ఎ మెజర్, ఒక ఎబిలిటీ ఉంది, ఆడు భలే పరిగెడగలుగుతాడు, ఫ్యాంటాస్టిక్ అథ్లీట్ అంటే మీరు చూస్తారు 200 మీటర్స్ 10 సెకండ్స్ లో పరిగెడతాడు, yes, అదొక ఫిజికల్ క్వాంటమ్ ఉంది కాబట్టి అక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదు మీకు. అండ్ అగైన్ రిలేటివ్గా కంపారిటివ్లో ఆస్పెక్ట్లో వచ్చేస్తుంది. అది లేనప్పుడు ఇంకొక పరిస్థితి, ఇప్పుడు బంగారం, బంగారం వాల్యూ, రత్నం, వజ్రం,
వజ్రం ఇంత ఖరీదు అని చెప్తే అప్పుడు మీకు దాని వాల్యూ ఉండదు. ఆ వజ్రం ఎవరు కొనకపోతే మీకు రోడ్డు మీద దొరికింది అనుకోండి, దానికి వాల్యూ ఉండదు. సో అది మనుషుల పేరు అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా దట్ ఈస్ ద పాయింట్. మీ నక్షత్రం, జన్మ నక్షత్రం మాకు చూపిస్తే, మీ జాతకం మేము చూపించి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తాం. థ్యాంక్స్. ఒకటి, నా జన్మ నక్షత్రం నాకు నిజంగా తెలియదు, వన్ పాయింట్. అండ్ రెండో పాయింట్ అంటే నాకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు ఎక్కువ. అంటే ఇప్పుడు నక్షత్రం, ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రం మెరిసినప్పుడు పుట్టి ఉంటానా, నేను కానీ ఎవరు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ఐ డోంట్ నో. మీరు పుట్టినప్పుడు ఆ ఘడియల్లో, ఆ అమృత ఘడియల్లో మీరు పుట్టారు కాబట్టి ఆ టైంలో నక్షత్రం ఏది బలంగా ఉందో ఆ నక్షత్రం కింద మీరు పుట్టినట్టు అన్వయించుకుని, కావున ఆ నక్షత్రానికి ఉండే ప్రభావంతో పాటు మీ ఇతర అంశాలు కూడా జోడించి ముడిపడి మీ జాతకం ఫామ్ అయింది. ఓకే, అది అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఆ నక్షత్రం బలంగా ఉన్నప్పుడు ఎన్ని జీవరాశులు పుట్టాయో, మనుషులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు, వాళ్ళందరికీ అదే జాతకం ఉంటుందా? అంటే కొన్ని కొన్ని పరిస్థితులు, అలైన్మెంట్, జియోగ్రఫికల్ లొకేషన్ లాంటి ఇతర డీటెయిల్స్ ని బట్టి కొంచెం కొంచెం ఫంక్షన్స్ మారుతాయి అన్నమాట. ఫైన్, ఓకే. సో ఈ లెక్కన ఎప్పుడైనా మీరు మీ జాతకం చూపించడానికి మీరు కానీ మీ మీద బెంగ పెట్టుకున్న వాళ్ళు కానీ వెళ్ళారా? ఇప్పుడు నాకు ఎర్లియస్ట్ మెమరీ, ఇప్పుడు చిలక జ్యోస్యం ఉంటారు, చిలక జ్యోస్యం ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది ఆల్మోస్ట్ ఆ చెప్పిన ఒక 10 విషయాలు చెప్తే 6 కరెక్ట్ ఉంటాయి. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్. ఫస్ట్ టైం నాకు కాన్షియస్గా, నాకు ఏ ఏజ్లో నేను అది చూసాను గుర్తులేదు. లేటర్ ఐ రియలైజ్ ఎందుకంటే మనుషులందరికీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని, మీ నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు అంటే అరే బల్లి తెలిసిపోయింది తిరిగి అనుకుంటాం, కానీ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, ప్రతి మనిషికి జరుగుతుంది. కానీ నా ఒక్కడికే జరిగింది అని మనం అనుకుంటాం కాబట్టి అరే బలి చెప్పేసాడు ఈ జోషుడు అంటారు. సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు వార ఫలాలు వస్తాయి కదా, దిన ఫలాలు, వార ఫలాలు, వాట్ ఎవర్ దట్ ఈస్. ఆ వారంకి మీకు, మీరు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అంటారు. ప్రతి ఒక్కరికి అది ఫీల్ అవుతుంది. ఉసామా బిన్ లాదన్ నుంచి జార్జ్ బుష్ వరకు అదే అనుకుంటాడు, నేను అర్థం చేసుకోవట్లేదని. సో ఏదేది మీ మనసుకు నచ్చుతుందో, మీరు నాకు రాశులు నాకు తెలుగులో తెలియదు, యారీసో, సాజిటేరియస్సో, లేకపోతే క్యాప్రికాన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మనందరం ఏం చేస్తామంటే ఉట్టి మన వారఫలం చదువుతాం, మన నక్షత్రం, వాట్ ఎవర్ దట్ ఈస్ కాల్డ్, మన సన్ సైన్, వేరే వాళ్ళే చదవం. ఆడ బేసిక్గా మీరు అగ్రిగేట్ తీసుకుంటే అందరికీ సేమ్ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 వేరియేషన్స్ ఉంటాయి. అదే అదే తెలుగు ఇవన్నీ మార్చేస్తారు. సో ఎవరి కాళ్ళు ఇవాళ నాకు ఇది వచ్చేసింది, అది ఇవాళకు వచ్చేసిందని వాళ్ళకి వాళ్ళు హ్యాపీ. అప్పుడు ఏంటి, మీ ఈగోని సాటిస్ఫై చేయడానికి అందరికీ అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయని మీరు తెలుసుకోలేని ఈగోలో ఉన్న కారణం వలన ఇలాంటి ఈ సన్ సైన్ ప్రిడిక్షన్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ఇంతమంది వచ్చినాక అన్నారు థైస్ అనే పదాన్ని నేను మొత్తం ప్రపంచం అంతా అనుకునేటట్టుగా చేశాను మొత్తానికి, దాంట్లో ఒక వికటాట్టాసనం చేసినట్టుగా. కొన్ని వర్డ్స్ మనం బయట ఇద్దరం ఒకళ్ళొకళ్ళు ఉన్నప్పుడు అనుకుంటాం. ఎప్పుడైతే ఒకడు ఒక ప్లాట్ఫామ్ మీద బహిరంగంగా అనేసాడో అది ఇంకా దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది నార్మల్ వర్డ్, పార్ట్ ఆఫ్ ది కల్చర్. అందుకని ఇవాళ నేను బాంబేలో ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను కన్సర్న్ థాయిస్ గురించి. ప్రతి ఈవెన్ ఫీమేల్ యాంకర్స్ వాళ్ళు కూడా గన్సన్ థాయిస్ కా నామ్ కా వెబ్ సిరీస్ బనాయా రామ్ గోపాల్ వర్మ అనే గన్సన్ థాయిస్ కా పిచే ఇప్పుడు. సో థాయిస్ అనేది ఒక నార్మల్ వర్డ్ అయిపోయింది టీవీలో మాట్లాడటానికి, టీవీలో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో మాట్లాడటానికి, మొత్తం డిస్కషన్స్లో, యూనో. ఎందుకంటే మనిషికి ప్రతిసారి ఒక కాంటెక్స్ట్ కావాలి, దానికి దాని తను ఉన్న పాలన్న దాన్ని అతను గౌరవించాడు కాబట్టి దానికి ఒక కాంటెక్స్ట్ ఇస్తే అది పార్ట్ ఆఫ్ ది కల్చర్ అయిపోతుంది. సో థైస్కి నేను ఆ స్టేటస్ ఇచ్చాను కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ గన్స్ గురించి, దీని టైటిల్ గురించి వస్తే దీనికి ముందుగా మీరు అనుకున్న టైటిల్ ముంబై జబ్ బాంబే థా అంతేనా? అది అదేనా? ఇట్స్ ఇట్ లైక్ వర్కింగ్ టైటిల్. ఎనీకి మీరు చేసినప్పుడు ఒక ఎన్నో టైటిల్స్ అనుకుంటాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టైంలో. సో అంత అదే అంతేనా, లేకపోతే యూనివర్సల్గా ఉండాలని ఇది మార్చారు? ఎందుకంటే ముంబై జబ్ బాంబే థా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు, నేను ఎప్పుడు చెప్పను కూడా ట్విట్టర్ ద్వారా కానీ దేని ద్వారా కానీ. ఏదో కొంతమంది ఆఫీస్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడారు, కానీ దట్ వాజ్ నెవర్ నో ఆఫీషియల్ టైటిల్. అండ్ దీంట్లో మీరు చోటా షకీల్, దావూద్ ఇబ్రహీం పేర్లు ఓపెన్గా వాడారు, ఏంటి దాంట్లో మీ ధైర్యం ఏంటి? వాళ్ళ స్టోరీ వాళ్ళది కాబట్టి నేను ఎప్పుడు ఎప్పుడు చేసినా కంపెనీ అవ్వచ్చు, రక్త చరిత్ర అవ్వచ్చు, నేను ఎప్పుడు ఓపెన్గానే వాడాను. నేను ఎవరి స్టోరీ, దేని బ్యాక్డ్రాప్లో, దేని ఇన్స్పిరేషను, దేని బేస్ మీద తీస్తున్నాను అనేది నేను ఎప్పుడు, ఐ నెవర్ హిట్ దట్ పార్ట్.
అండ్ ఇప్పుడు మీ అసలు మీరు నాకు తెలిసి మీరు అసలు పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడ మీరు సెట్లో కానీ ఎప్పుడు పొరపాటున బూత్ మాట్లాడినట్టు నేనైతే ఎక్కడ వినలేదు, ఎవరు చెప్పినప్పుడు వినలేదు. మీరు అసలు బూత్ యూజ్ చేయరు, తెలుగులో అయితే అసలు యూజ్ చేయరు. అలాంటిది మీరు బూతు పదాలు వాడుతూనే డైలాగ్స్ ఉన్నాయి, ఏంటి దాని మీద? ఇక్కడ టూ పాయింట్స్ అండి. ఒకటి, బూతు అనే మాట నాకు ఎప్పుడు ఎందుకంటే, నాకు మీరు ఏ బూత్ మాట చూసినా కూడా అది ఎక్కడో ఒక కనెక్షను, ఒక అమ్మాయి మర్మవ్యాలకు సంబంధించింది కానీ ఒక సెక్షువల్ యాక్ట్కి సంబంధించిన దాంట్లో నుంచి వస్తుంది బూత్ అనేది ఎప్పుడు. అది ఎందుకంటే మీరు సెక్షువల్ యాక్ట్ జెనిటల్స్ మీద మీరు చిన్న చూపు ఒక జుగుసుకరమైన మనకు ఒక ప్రోగ్రామింగ్ ప్రకారం మన చిన్నప్పటి నుంచి ఒక సెట్ చేశారు కాబట్టి ఈ బూతులు అనేది కూడా ఆర్ట్ ఎలిమెంట్లో వాటిని ఇంకా దూరం చేయడానికి తోడ్పడతాయి. దట్ యాక్చువల్లీ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బూత్. సో నేను ఒక సెక్షువల్ యాక్ట్ని కానీ ఒక అమ్మాయిని కించపరచడం అనేది నేను భరించలేను, ఎందుకంటే రెస్పెక్ట్ బూత్ అవుతాం. అందుకని నేను ఎప్పుడు బూతులు వాడను అసలు. ఓకే, ఇంకపోతే గన్స్ అండ్ థైస్లో ఉన్న బూతుల విషయంకి వస్తే, ఒక క్యారెక్టరు వాడు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో, ఎవడు మాట్లాడుతున్నాడో వాడు నా భావాలను షేర్ చేయట్లేదు. ఒకటి, వాడు గ్యాంగ్స్టర్ ఎవడైతే ఫోన్లో మాట్లాడుతున్నాడో వీడిని ఇన్సల్ట్ చేయడానికి, వీడిని అవసరాలకు బ్రేక్ చేయడానికి మాట్లాడుతున్నాడు మాటలు. ఇన్స్పెక్టర్ మాట్లాడింది ఒక క్రియేటివ్, వాడికి మ్యాక్సిమం ఎంత కోపం తెప్పించడానికి ట్రై చేయాలి, వాడి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. నేను నా గన్నుకి బుల్లెట్స్కి వాడు దొరకడు, నా మాటలతోనే నేను వాడిని భయపెట్టగలగాలి, యూనో అని ఒక ఆడు ఎందుకు, ఇది నాకు దయానాయక్ చెప్పాడు. ఇది యాక్చువల్గా ఈ కాన్వర్సేషను దయానాయక్కి ఛోటా సైకిల్కి మధ్యన జరిగింది. నేను ఒక ట్యాప్ ఫోన్ కాల్లో క్రైమ్ బ్రాంచ్లో విన్నాను. అప్పుడు గన్స్ అండ్ థైస్లో వాడు ఎప్పుడైతే అడుగుతాడో పోలీసుడు, నాకు నేను బిలీవ్ చేయలేకపోయినా ఇలాంటి మాటలు నువ్వు మాడతావని అని, అది నేను అడిగాను యాక్చువల్గా దయానాయక్ని. అప్పుడు దయానాయక్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నాకు ఛోటా సైకిల్ దొరకడు, నా బుల్లెట్లకి దొరకడు, నేను అరెస్ట్ చేయలేను, కరాచీలో కూర్చుని ఉన్నాడు, వాటిలోకి భయం పంపాలంటే ఎలా పంపగలుగుతా నేను, ఎంత దారుణంగా నేను ఆయన్ని బూతులు మాట్లాడి తిడితే వాడికి అంత సిగ్నల్ వెళ్తుంది నాతో పెట్టుకోకు అని. సో ఇప్పుడు ఒక దాంట్లో ఏమన్నాడు, అదే అంటే నేను మొత్తం టెలర్లో లేదు, అది సినిమాలో ఉంటుంది, ఐ మీన్ వెబ్ సిరీస్లో. ఆడు ఏమన్నాడంటే ఛోటా సైకిల్తో, దాని తూ తేరే గ్యాంగ్ వాళ్ళే తేరే దోస్త్ లోగ్ తేరే రిష్తేదార్ సబ్ లోగ్ మిల్కే దేడ్ హజార్ నహీ హోంగే, 150 నహీ హోంగే, పోలీస్ 40,000 కి గ్యాంగ్ మాదర్ చౌత్ తూ తేరే మాకు బేజిదర్ సబ్ చడంగే ఉస్కే ఆగే పీచాను. ఇందుకు వాడు మ్యాక్సిమం ఛోటా సైకిల్కి ఎంత కోపం తెప్పించాలి, అసలు ఎంట్రా నువ్వు నాతోటి పోలీసుతో పెట్టుకుంటారా, నువ్వు పోలీసుతో పెట్టుకుంటారా నువ్వు అని అన్న ఒక ఎమోషన్కి, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన డైలాగ్కి మీకు 1,000 మైళ్ళు దూరం. వాడిని భయపెట్టడానికి, ఉనిగిపోయేలా చేయటానికి చాలా ఆలోచించి మాడిన వాటలే మాటలే. అందుకని నా కామ్నెస్, షకీల్ అనేవాడు కోపంతో మాట్లాడతాడు, వీడు కామ్గా ప్రతి వర్డ్ క్లియర్గా ఉచ్చరించి మాట్లాడుతున్నాడు ఈ కాప్ క్యారెక్టర్. ఎందుకు, హీ వాంట్స్ టు క్రియేట్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. ఓకే, సో నేను బూతులు మాట్లాడకపోవడానికి నాకు అసలు బూతులు అంటే ఏంటి, నా మీనింగ్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చిందని నా అవగాహన డిఫరెంటు. గన్స్ అండ్ థైస్ సినిమాలో దాంట్లో ఈ కాప్ ఎందుకు మాట్లాడుతున్నాడు, దాని వెనకాల ఉన్న సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుని యూజ్ చేయడానికి, ఇవన్నిటికీ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ డైలాగ్, ఈ పర్టికులర్ డైలాగ్స్ అతని పేరు అంటే దయానాయక్ ద్వారా విన్నాను అని అంటున్నారు, ఏంటి ఆయనకు మీకు అంత క్లోజ్నెస్? నాకు కాప్స్ చాలామంది తెలుసు అండి. ఇప్పుడు పోలీసులతో ఉంటాను, ఎన్కౌంటర్ కాప్స్ కానీ ఎక్స్ గ్యాంగ్స్టర్స్ కానీ మిడిల్ మెన్ ఉంటారు కదా, అందువల్ల చెక్ చేసాడు వాళ్ళందరి తో నేను మాట్లాడి ఒక నాకున్న ఇంట్రెస్ట్ సేకరించిన ఒక ఇన్ఫర్మేషన్ నుంచి నేను యాక్చువల్లీ ఐఎమ్ ఏబుల్ టు మేక్ గన్స్ అండ్ థైస్. అయితే నాకు ఎట్లా ఉంటుంది ఇన్ఫర్మేషన్? అదే అంటాను నేను, అయితే వాళ్ళకి మీతో ట్రావెల్ అవ్వాలి వాళ్ళకి, నేనంటే ఇష్టం
నేను అంటే నేను ఇష్టం అంటే నేను నన్ను పెళ్లి చేసుకుంటాను కాదు, అది కాదు నా పాయింట్. ఇష్టం అంటే నేను అడిగిన లాంటి క్వశ్చన్స్ వాళ్ళని ఎవరు అడగరు ఎప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సదానంద దాతే అని ఒక చాలా ఫేమస్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు బొంబాయిలో, మన 26 11 అటాక్స్లో కూడా తనకి దెబ్బలు తగినాయి కమ్ హాస్పిటల్లో. నేను ఒకరోజు ఆయనతో కూర్చుని నాకు మీ గురించి మొత్తం నేను తెలుసుకోవాలండి అన్నాను. అంటే నేను తను సో నేను నాగ్పూర్లో పుట్టాను, ఈ స్కూల్కి వెళ్ళాను అంటే మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఈ స్కూల్ నాకు అవసరం లేదు, ఫస్ట్ టైం మీ లైఫ్లో పోలీస్ అనే మాట ఎప్పుడైనా రానా మీ గుర్తున్న మీ మెమరీలో మీరు ఇవాళ ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరు, మీ చిన్నప్పుడో ఎప్పుడో మీ స్కూల్లో నాకు తెలియదు పోలీస్ అనే మాట ఫస్ట్ టైం మీరు అన్నది మీకు గుర్తుందా, నాకు క్వశ్చన్ చాలా అడిగాను. ఆ టోటల్ అయిపోయిన తర్వాత ఆయన నా లైఫ్లో ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగలేదు, ఎందుకంటే ఆయనే మర్చిపోయారు అసలు యాక్చువల్గా. ఓకే, సో ఇలాంటి క్వశ్చనింగ్ ప్రాసెస్లో నాకు చాలా కాన్ఫిడెన్షియల్ అయిపోతారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు నేను ఒక షూటరు టిఆర్ జైలు నుంచి కన్విక్షన్ పూర్తి వచ్చిందని మాట్లాడినప్పుడు, నువ్వు ఫస్ట్ మర్డర్ చేసిన రోజు రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయావని అడిగాను. అలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనసు లోతుల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఎమోషనల్ స్టేటు, వాడు అప్పటి వరకు ఏమాడు ఆలోచించాడు, వాడు అంతవరకు ఆలోచించినవి కూడా వాడి లోపల నుంచి బయటికి తీసుకురావాల్సిన రాగలిగే ఒక పద్ధతిలో నేను క్వశ్చన్ చేస్తున్నాను. దాని మూలన వాళ్ళు ఎవరికి చెప్పని నాకు చెప్తారు, చెప్పని అంటే చెప్పకూడదని కాదు, అది సీక్రెట్లు అని కాదు, అది వాళ్ళు కూడా ఆ దృష్టితో ఆలోచించలేదు అంతవరకు వాళ్ళు ఎప్పుడు. సో ఇది నాకు ఒక 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 అబ్నార్మల్ సిట్యుయేషన్స్ కానీ ఒక అన్ఇమాజినబుల్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పీరియన్సెస్ కానీ వాటిని సేకరించడం అనేది నాకు ఆల్వేస్ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే శివ కంటే ముందు కూడా? ఇప్పుడు కూడా, శివ కన్నా ముందు నేను రౌడీలతో ఉండేవాడిని ఇప్పుడు. ఓకే, దేశభక్తి అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? దేశభక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడండి మన, అంటే ఆల్మోస్ట్ నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ టైం మనం ఒక జెండాను చూసి దానికి సెల్యూట్ చేసి అక్కడ నుంచోబెట్టి పాట పాడించి దేశభక్తి గురించి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాకు అసలు అది ఏంటో అర్థం కాలేదు, ఏంటి దేశభక్తి అనేది. ఇంకే పాయింట్ ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను, నాకు తెలిసిన ఒకడు రాజేష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ఇంకా అసలు ఇండియా ఇస్ లవ్ ఇండియా లవ్ మై కంట్రీ అని చెప్తూ ఉంటాడు. నేను నువ్వు లవ్ మై కంట్రీ అంటావు, నువ్వు దేశం అంటే కంట్రీ అంటే ఏంటి, అది రోడ్లా, నీ పక్కింటి రోడ్లు ఎదురింటి రోడ్లా, లేకపోతే నీకు తెలిసిన రోడ్లా, నీకు తెలియని రోడ్లు కూడానా, నువ్వు పొద్దున్న లేస్తే పాలిటీషియన్లు తిడతావు, నీతో పనిచేసే వాళ్ళని తిడతావు, 100 మందిలో 98 మందిని నీకు తెలిసిన వాళ్ళు తిడతావు, మిగతా వాళ్ళు నీకు తెలియదు, ఇవన్నీ తీసుకుని దేశం అంటే మాత్రం నీ భక్తి అంటావు. అంటే ఏంటి దేశం అంటే? సపోజ్ ఒక చిన్న ఇంకొక ఐ విల్ ఆస్క్ యూ అన్నోర్ క్వశ్చన్. ఒక చాలా మంచి సర్వే, ఒక సైంటిఫిక్గా చాలా ఆర్గనైజ్గా జరిగిన సర్వేలో పాకిస్తాన్ వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు, ఇండియన్స్ అందరూ చెడ్డోళ్ళు అని వచ్చిందనుకో, వీఆర్ జస్ట్ హైపోథెటికల్లీ టాకింగ్, అప్పుడు నువ్వు పాకిస్తాన్ ఎక్కువ ప్రేమిస్తావు, ఇండియాని ఎక్కువ ప్రేమిస్తావు, అప్పుడు నువ్వు మంచితనాన్ని ప్రేమిస్తావు, లేకపోతే దేశం అంటే మట్టిన అని ఉంటే బార్డర్ ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇండియాని ప్రేమించి పాకిస్తాన్ని ద్వేషిస్తే ఒకవేళ రేపు పొద్దున్న ఏదో జరిగి ఇద్దరు కలిసిపోతే అప్పుడు పాకిస్తాన్ కూడా ప్రేమిస్తావు. సో ఐ డోంట్ థింక్ దే డోంట్ అండర్స్టాండ్ ఆల్సో వాట్ దే టాకింగ్. ఇంకోటి ఏమన్నాను, సరే ఇప్పుడు నీకు నీ జీతం ఒక 50,000 ఉంది, రేపు పొద్దున్న నీకు అమెరికా నుంచో వేరే ఇంకో దేశం నుంచో 5 లక్షలు నెలకు సంపాదించే ఒక జాబ్ వచ్చింది, వాళ్ళు నీకు ఎక్కువ వాల్యూ వస్తున్నారు, నీకు నీ దగ్గర కూడా ఎక్కువ డబ్బు వస్తుంది, అలాంటప్పుడు నువ్వు ఇండియా వదిలి వెళ్ళిపోతావా, ఇండియాకి ద్రోహం చేసి వెళ్ళి వాళ్ళ కోసం పని చేస్తావా? లేకపోతే అదే పాయింట్, అదే మీరు ఇండియా నుంచి దేశాన్ని ప్రేమించడం, మన దేశాన్ని సౌభిక్షం చేయడానికి ఇంకా పెంచడానికి అడ్వాన్స్ చేయడానికి మీరు శ్రమ పడాలి. ఎవరినన్నా ప్రేమించేది, ఇప్పుడు ఒక పిల్లల్ని ప్రేమించుతారంటే పిల్లలకి వాళ్ళు ఎంత పెద్ద అవుతారు వాళ్ళు దానికోసం మీరు ఎఫర్ట్ పెట్టడం అనేది పాయింట్ అక్కడ. సో అప్పుడు దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్, యూనో? సో ద మూమెంట్ మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందని మీరు పరదేశంకి వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తున్న దేశభక్తి ఎలా అవుతుంది, ఒక పాయింట్. రెండో పాయింట్,
యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ, విచ్ మీన్స్ నీ స్వార్థం కోసం చూసుకుంటున్నావు. దేశంలో ప్రజలు దేశం ఏమైపోయినా నీకు పర్వాలేదు, అలాంటప్పుడు దేశభక్తి ఉందని ఎలా చెప్తావు? సో మీ పాయింట్ ఏంటి, దేశభక్తి అంటే జనానికి తెలియదు, అది మారుతూ. ఇప్పుడు నేను ఒక థియేటర్లో ఉన్నప్పుడు నా కాలేజ్ రోజుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు న్యూస్లో వస్తే టప్పట్లు కొట్టి ఏళ్ళేసి నా పక్కన ఉన్న నరసింహరావు ఉన్నాడు, అసలు ఎంటుకొని లీస్ట్ నుంచి ఉంటా బాస్ సుభాష్ చంద్రబోస్ చూస్తే. అంటే ఏం చేశారో తెలుసా నీకు సుభాష్ చంద్రబోస్ అని? తెలియదు. ఫారిన్ ఎక్కడ పారాడు తెలుసా? తెలియదు. హిట్లర్ అంటే ఏంటన్నా? హిట్లర్ నీ ఉద్దేశించి కర్కోటగా రాక్షసుడు అన్నాడు. మొత్తం సుభాష్ చంద్రబోస్ కెరియర్లో హిట్లర్ని కలవటానికి ట్రై చేసి అది ఒకటే చేసింది. యాక్చువల్గా ఫిజికల్ ఆస్పెక్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది ఎక్కడ ఎవరిని కొట్టలేదు, ఎవరితో దెబ్బలాడలేదు. పాయింట్ సుభాష్ చంద్రబోస్ ఏమైనా చేశారా లేదా దాన్ని డిబేట్లోకి నేను వెళ్ళట్లా, ఎగ్జాక్ట్లీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది. వీడికి ఒక్క ముక్క తెలియదు, అట్లీస్ట్ నాకు కొంచెం తెలుసు. ఐ నో ద గుడ్ థింగ్స్ ఈ డన్, ఐ నో వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో అబౌట్ సుభాష్ చంద్రబోస్. కానీ తెలియదు కాబట్టి, కానీ వెంట్రికల్ డేస్ నుంచి ఉంటే అంత ఎమోషన్ లోన్ అవ్వడానికి కేవలం ఒక ప్రోగ్రామ్ థింకింగ్. ఎందుకంటే వాళ్ళందరూ మన దేశం కోసం భక్తితోటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారో లేకపోతే వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు అని ఒక ప్రోగ్రామ్ థాట్ వచ్చింది అంతే. మీరు ఒప్పుకోరా స్వాతంత్ర సమరయోధులందరూ బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి? నేను ఇప్పుడు నేను కాదంటలేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది. నేను దాని గురించి అంటే, నేను దేశం కోసం ఎవరు ఏం చేశారు అన్నది మన టాపిక్ కాదు. మనం ప్రెజెంట్ సొసైటీలో దేశభక్తి అని వాడిన వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్తున్నాను. అందరికీ తెలియదు అంటే ఎవరికి తెలియదు? నోబడీ నోస్. దానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కటి ఎవరు మీకు మీడియాలో చేసినా కానీ ఎక్కడ ఒక గ్రూప్లో కన్నా ఆల్వేస్ దే విల్ హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మీరు మీడియా కూడా చూడండి, ఆ మంత్రికి ఇది రాదు, వీడి ఇది, మొత్తం పాలిటీషియన్స్ అందరినీ ఒక్కళ్ళని పొగట్టు అనేది నేను వినలే ఇంతవరకు ఏ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ జనరల్ కానీ. ఇప్పుడు అన్లెస్ దే ఫాలో ద పర్టికులర్ పర్సన్, నాకు వైఎస్ఆర్సీపీలో వీళ్ళు ఇష్టం, కాంగ్రెస్లో వాళ్ళు ఇష్టం అని వాళ్ళ పర్టికులర్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు దే డోంట్ రిప్రజెంట్ స్టేట్ని రిప్రజెంట్ చేయరు, కంట్రీని రిప్రజెంట్ చేయరు, ఇండివిజువల్స్గా ఇష్టపడతారు, గ్రూప్స్ ఇష్టపడతారు. మొత్తం కంట్రీ ఇష్టపడటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే బికాజ్ ఇంటర్నల్గా మీకు పొద్దున్న లేస్తే సాయంత్రం ఉట్టి కాన్ఫ్లిక్ట్సే ఉంటాయి అందరికీ. వీళ్ళకి వాళ్ళు పడదు, వాళ్ళకి వీడు పడదు, వీళ్ళకి ఆడు పడదు, అలాంటి దేశం అంతా మీరు కలగొట్టుకుని ఒకదాంతో దేశం అంటే భక్తి అంటే ఏంటి మీనింగ్? శివ టైంలో వినోద్ బాల అనే ఆర్టిస్ట్, ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారండి, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలాని పెట్టి చేశారండి. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాల గారు. దాని మీద మీరు వినోద్ బాల నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో, మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను అది ఆ ఇంటర్వ్యూలో. అది నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో. తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉండి ఉంటాడా అనుకున్నా. దాని తర్వాత గుర్తొచ్చింది తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను. ఓకే. ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది, అది కానీ నేను నాగార్జున చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది అది, అందుకని ఎవరికి చూపించకుండా క్యాసెట్ పగలు కొట్టాను నేను అది. ఓకే. అది యాక్చువల్గా జరిగింది. ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పానా? చెప్పుండొచ్చు, కానీ చాలామంది చెప్పాను, అది వినోద్ బాల ఒక్కడికే కాదు. ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను, తర్వాత సూర్య అని ఇంకో యాక్టర్కి చెప్పాను, అలాగే ఇంకొక ఇద్దరు మూడు కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను. అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు, ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. యా. సో వినోద్ బాల అనే వ్యక్తి మీకు గుర్తులేరు? గుర్తులేదు. గుర్తులేదంటే నేను అది చెప్తున్నాను, నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది, ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో, ఇట్ మస్ట్ బి హిమ్. యా. ఓకే. సపోజ్ దేవుడిని మీరు నంబర్ అంటున్నారు కదా, దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడు అని ఉన్నారనుకుందాం, మీకు 24 సినిమాలాగా బ్యాక్ వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ ఏది కవర్ చేసుకోండి? ఇప్పటివరకు ఇప్పటివరకు మిస్టేక్ చేస్తే కదా, నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది, కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి,
ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా, బుక్స్ బాగా చదువుతారు మీరు, మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్, చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరికదు ఆ సినిమా చూడాలి, చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, మూడు ఉన్నాయి, దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ ప్రిఫర్ చేస్తారా? ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కథ, నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? నేను ఐ లివ్ ఇన్ మై మైండ్, నాకు ఒక ఎక్స్ట్రేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్, నాకున్న ఇమాజినేషన్లోనే నా అమ్మాయిల్ని అన్నింటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో యా. ఓకే, సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయటతో చేయాలంట అభిషేక్ బచ్చన్తో, లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు, అక్కడ బయట ఏమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు స్టాండర్డ్స్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటికప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి స్లోగా పనిచేయదు. ఓకే, అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించి చేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది, నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది, కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే, యూనో. సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే, అండ్ ఎమోషన్స్ అంటే తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచాన్ని చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట, నిజమేనా? నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా, నేను అది మాట్లాడదాను. జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ, అంటే కొన్ని వెన్యూస్ వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు, అక్కడ కెమెరా ఉండకపోవచ్చు. ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు, ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు. కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు, ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే, ఏంటి అంత అటాచ్మెంట్? ఏంటి నాకు తనకి సంబంధించింది. ఓకే, సరే. అంటే ఓకే, అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో మీరు అనుకుంటున్నారు అది అంతేకా? అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11వ 12వ సినిమాలు చేశారు ఇప్పుడు ప్రజెంట్, అంతే కదండి? 11 ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే, సో అమ్మాయిల్ని వేరే అమ్మాయిల్ని అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు? ఇలా నెగటివ్ అని మీరు అనుకుంటున్నారు, నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే, యా. మీరు తెలుగులో మీద వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది? లేదు, ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ మూడు ఉందంటారు? అదే మేము చెప్పాను కదా ఇప్పుడు. ఓకే, ఏంటి ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే, నాకు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే, మొన్న సి కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వంగవీటి సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవ్వబోతుంది రాసుకోండి అని చెప్పారు, దాని అతను అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తానండి, అలాగే నేను నా అభిప్రాయాలు చెప్తాను. సో ఇప్పుడు నా మీద కొన్ని 100,000 నెగిటివ్ కామెంట్లు ఇస్తూ ఉంటారు అందరూ, దాంట్లో ఇది ఒకటి, రామ్ గోపాల్ మైండ్ దొబ్బింది, అడిగింది అసలు అడిగేంటి ఇది లేదు,
అది ఇందులో అని వాట్ కెన్ ఐ సే ఇట్స్ ఓకే ఓకే ఓకే. అండ్ దీంట్లో రక్త చరిత్రలో మీరు కొన్ని సీన్స్ కొంతమంది మనుషుల ఫోర్స్ వల్ల తీసేశారని, వైఎస్ఆర్ గారు సీన్స్ తీసేశారని, అది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజం, కొంతవరకు నిజం. అంటే ఏంటంటే మీరు మాఫియాకి భయపడని ఆర్జీవి భయపడేటప్పుడు ఫోర్స్ అనేది ఎప్పుడు మీకు అంటే గన్ను పెట్టో కత్తి పెట్టో అనేది కూడా ఫోర్స్ కాదు. ఇట్ కుడ్ బి ఎమోషనల్, ఇట్ కుడ్ బి ఒక రిలేషన్షిప్లోనూ కూడా మనకి ఇష్టం లేకుండా ఒక దానికి మనం బెండ్ అవుతాం. దట్ డజంట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఆర్జీవికి ఎమోషన్స్ ఇవ్వనట్టుగా ఉంటాయి? ఎమోషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను మీకు, చాలాసార్లు చేస్తాను, మీకు కనపడకపోవచ్చు అది. ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని ఉంటారు, కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా లేకపోతే సడన్గా డెత్ వస్తుందా, డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా, ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజులను ఎట్లా చెప్తాం? సరే మీరు ఇప్పుడు నేను ఇన్ఫర్మ్ అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. యా, ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా, ఎందుకుండవు, ఎలా ఉంటాయి? అది 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 చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ ఎయిటీ నైంటీ అనుకోండి, అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోలేని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే, ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ లూజ్ సంథింగ్. అదే అడుగుతున్నాను, అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తుంది, అప్పుడు ఆలోచిస్తాను ఎంతసేపు, అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. జియాఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది, ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఏముంటుంది? అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ సీ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఆ సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఆ సర్కమ్ ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అది డెసిషన్ తను తీసుకో, ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ అది. అప్పుడు తన తన లైఫ్ తన ఇష్టం, అప్పుడు తన లైఫ్ని తన ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే, అంటే జియాఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని, నిజమేనది? అవును. ఓకే ఓకే, కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాల్సిన చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం అది. అంతే, అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసినా నా ఇష్టం అది. ఓకే, సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి, సారీ సచిన్, సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను, ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు, మీరు అనుకున్న రోల్లో ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడుగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు, మీ సినిమాలలో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడమే బెటర్ అని. అలా అలా సచిన్కి మీరు ఎలా? నేను మార్కులు అదే అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేసాడు. ఓకే, అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది, ఎందుకంటే నా నా విజన్కి సరిపడా తను చేసాడు కాబట్టి. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Nen me Jabardast Navin. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpindi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol undi, dan lagi mattu kottandi. Marchipoyadu, okay na? Subscribe to iDream.